నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని యువతకు మార్గదర్శనం చేశాడు. ప్రతి నారీమణి లక్ష్మీబాయి కావాలని ఝాన్సీ రెజిమెంట్ ను స్థాపించాడు. ప్రపంచంలో అన్నిటికన్నా నేరం అసత్యంతో అన్యాయంతో రాజీ పడడమేనన్నాడు. ఆ దిశగా మన దేశం పయనించరాదని తలపోశాడు. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి, అవి మీ జీవిత గమనానికి ఆటంకాలవుతాయని, ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరుకువారవుతారని మనలో ధైర్యం నింపిన మరో వివేకుడు మన నేతాజీ. దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బతికే హక్కు ఎక్కడిది అని తల్లి భారతి దాస్య శృంఖలాలు తెంచ సాహసవంతులను తయారు చేసిన తీర్చాలి. దేహమున్నది దేశ సేవకేనని స్వార్థ చింతన విడనాడి బానిస సంకెళ్లను తెంచ బ్రిటిష్ పాలనను ఎంచ ఎల్లరూ కదిలి రావాలని జై హింద్ అంటూ పిలుపునిచ్చాడు. తల్లి భారతిని విశ్వ గురుస్థానంలో నిలిపేందుకై మనం తల్లడిల్లినప్పుడు, అన్యాయంతో రాజీ పడినప్పుడు మాత్రమే మనం నేతాజీ ఆశయాలను నెరవేర్చిన వారవుతాము. జై హింద్, భారత్ మాతాకి జై. Oh.